ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏంటి నాన్నా, ఏంటలా చూస్తున్నావు? ఇంకా అర్థం కాలేదా? నువ్వు చేసిన పాపానికి నీ బంగారం బలవుతుంది. మెళ్ళో నీకెందుకు గొలుసు? నీ అబ్బరే, కోట్ల ఆస్తికి వారసుని నేను. అది నా కొడుకు పేరు మీద రాసి ఆ బిద్దులు కప్పచెప్పావు. ఆ ఆస్తి తిరిగి దక్కించుకుందామంటే అది దొరకదు. ఏదోలో ఆస్తిని లాక్కుందామంటే లా ఒప్పుకోదు. నీ వల్ల ఇప్పటి వరకు నాకు తిప్పులు అప్పులు తప్ప ఏం మిగలేదురా. అందుకే ఇవి ఇవి అమ్మేసి ఆ డబ్బుతోనే తింటా, ఆ డబ్బుతోనే దాన్ని వెతకడానికి ఖర్చు పెడతా, దాన్ని ఖచ్చితంగా కనిపెడతా. ఒరేయ్, నువ్వింతటి నీచుడు వనేరా? నా యావదాస్తిని విరాజు పేరు రాసి మిథునకు అప్పజెప్పింది. కాని వీడు పిచ్చికుక్కలా? విరాజ్ మిథునుల కోసమే తిరుగుతున్నాడే. ఆ తల్లి ఇదే సిటీలో ఉంది. దురదృష్టం కొద్దీ నాకు కనబడినట్టే వీడి కంటబడితే. అమ్మో, అలా జరిగితే ఏమన్నా ఉందా? ఆ ఇద్దరిని చంపి ఆస్తి అంతా వీడు లాగేసుకుంటాడు దరిద్రుడు. అలా ఎన్నటికీ జరగకూడదు. దేవుడా, ఎలాగోలా మిథున విరాజుని తీసుకుని ఈ సిటీని వదిలి దూరంగా భద్రంగా ఉండే చోటుకి వెళ్లేలా చూడు తండ్రి. మిస్టర్ గౌతమ్, డాక్టర్. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. డాక్టర్ గారు, ఇప్పుడు తన పరిస్థితి కంట్రోల్లోకి వచ్చినట్టేనా? ఎస్, ఇప్పుడు కొంచెం పర్వాలేదు. మొన్నటికి ఇప్పటికీ తేడా మీకు తెలుస్తుంది కదా? అవును డాక్టర్ గారు, అందుకే కాస్త ధైర్యంగా కూర్చున్నాను. నేను ఇలా 2 రోజులు ఇక్కడే ఉండాల్సి వస్తుంది అనుకోలేదు. అక్కడ నా కూతురు టెన్షన్ పడుతుంది. థ్యాంక్స్ ఫర్ యువర్ అసిస్టెన్స్. ఏదైనా అర్జెన్సీ ఉంటే కాల్ చేస్తాను, రండి. ఓకే డాక్టర్. ఓకే. ఎలా ఉందమ్మా ఇప్పుడు? పాపం చూస్తే కనిపిస్తుందిగా, ఇక కంగారు పడాల్సిన అవసరం లేదని. అంతే అంతే, చేతులకు కూడా పొంగు కనబడట్లేదు. తయారు పొంగు కనుమరుగైపోయింది చూడు. ఇప్పుడు నాకు ఫ్రీగా ఉందమ్మమ్మా, లేకపోతే చచ్చిపోతానేమో అని భయం వేసింది. అలా అనకూడదమ్మా, నువ్వు నిండు నూరెళ్ళు చల్లగా ఉండాలి తల్లి. అమ్మమ్మ, నాకు తగ్గిపోయింది.
ఆరాధ్య అదిగో డాడీ కూడా వచ్చేసాడు. ఆరాధ్య ఆరాధ్యకి ఏమైంది? అత్తయ్య గారు ఆరాధ్యకి ఏమైంది? ఏమైందా? నీ కూతురుకి పొంగు చూపింది. మేమంతా ఎంత భయపడ్డామో తెలుసా? ఆరాధ్య పరిస్థితి ఎలా ఉందో చెప్పనా? ఇంతవరకు ఎక్కడికి అడుగులు కాస్తున్నారు సార్? మీరు ఎప్పుడు వెళ్లారో గుర్తుందా? ఎప్పుడు వస్తున్నారో తెలుస్తుందా? ఇంతవరకు తమరికి తమరి సుఖాలు తిరుగుళ్ళు తప్ప ఇల్లు పాప అస్సలు గుర్తులేదు. పాప పరిస్థితి చెప్దామని కాల్ చేస్తే ఫోన్ కూడా తీరు. ఒక్కోసారి ఫోన్ లిఫ్ట్ చేసి కట్ చేస్తారు. ఇంకోసారి ఏకంగా స్విచ్ ఆఫ్ చేసి పెట్టేస్తారు. అది మిదున ఒక ఇంపార్టెంట్ పనిలో. ఇంపార్టెంట్ పని అది నీకు? చిచ్చి, నీవి ఇంపార్టెంట్ పనిలో పెంట పనిలో నాకు తెలియదు అనుకుంటున్నావా? మిథున, ఏంటమ్మా ఇది? అల్లుడు మాత్రం కావాలని ఎందుకు అలా చేస్తాడు? ఏదో ఇంపార్టెంట్ పని అని చెప్తున్నాడు కదా, ఎందుకు అర్థం చేసుకో నువ్వు? అయినా అల్లుడు లేకపోతే నీవి మనందరం ఉండి చూసుకున్నాం కదా. ఇప్పుడు పాపకి బాగైపోయింది కదా. అవును, మనమంతా ఉన్నామని ఆయన గాలి తిరుగుళ్ళు తిరిగొచ్చారు. ఇలా తిరిగొచ్చే వాళ్ళకి ఇల్లెందుకు, పెళ్ళెందుకు, పిల్లలెందుకు? సారీ మిథున. అయ్యో, మీరెందుకు బాబు దానికి సారీ చెప్పడం? మిథున, ఎందుకే ఎక్కువ చేస్తున్నావు? భర్తను నిలబెట్టి అందరి ముందు ఇలా నా నిలదీసేది? నిజాలేంటో తెలియకుండా పని అని చెప్పినా వినకుండా ఏంటి నీ మూర్ఖత్వం? ఇది మర్యాద? ఇది పద్ధతి అనుకుంటున్నావా? తనని ప్రేమించి పెళ్లి చేసుకున్నావే, ఇదే నాలో తన్ను అర్థం చేసుకుంది? ఇద్దరు పిల్లలకి తల్లివై ఉండి కూడా ఇంకా చిన్నపిల్లలా ప్రవర్తిస్తున్నావు? అత్తగారు, అది మేం కూడా నిన్నెప్పుడూ ఇంత కోపంగా చూడలేదమ్మా. తల్లిగా బిడ్డకలా జరిగినప్పుడు భర్త అందుబాటులో లేకపోవడం వల్ల చిరాకో భయమో ఉండొచ్చు, గాని దాన్నిలా భర్తపై చూపించడం భావ్యం కాదమ్మా. నువ్వు నీ భర్తతో ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదమ్మా. చెప్పు, అల్లుడికి సారీ చెప్పు. చెప్పు. ఏంటి సార్, మళ్ళీ ఎందుకు వచ్చారు? అడ్డమైన తిరుగుళ్ళు తిరగడానికి వెళ్లేది మీరు, ఫోన్లు కూడా ఎత్తంది మీరు, కానీ మీకే అందరూ సపోర్ట్. నేనే తిరిగి మీకు సారీ చెప్పాలి. లేదండి, నేనే మీకు సారీ చెప్పాలి. ఎవరేమన్నా నేను చేసిన తప్పే. జరిగిన దానికి ఐఎమ్ రియల్లీ సారీ. మీరు నా కూతురు విషయంలో చేసిన దానికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ తప్పు మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకుంటాను. సారీ అండి. ఇప్పుడు నీకెలా ఉంది తల్లి? నాట్ బ్యాడ్ నాన్న, కానీ
అమ్మమ్మ ఆంటీ లేకపోయి ఉంటే మాత్రం నా సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉండేది నాన్న. ఆంటీ అమ్మమ్మ నా పక్కనే ఉన్నా నువ్వు లేవు కదా నాన్న, అదే నాకు చాలా భయం వేసింది. నువ్వు నన్ను వదిలి 2 రోజులు ఎలా ఉన్నావు నాన్న? ఉండక తప్పలేదురా, మీ అమ్మ మనల్ని వదిలి ఎక్కడ వెళ్ళిపోతుందో అన్న భయంతో తప్పక ఉండాల్సి వచ్చింది.